గుజ్జే. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఒరే దింగర సచ్చినోడా, నీకేమన్నా మతిపోయిందా? బంగారు లాంటి బిడ్డను తీసుకెళ్లి ఆడి చేతులు పెడతానంటావు? నీకేదో పుయ్యే కాలం వచ్చింది. పుయ్యే కాలం నాకదే, నీకు వదిలే బావా, నుంచేయి ముసలిన్న. నానా నానా, నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే, వదిలేయి బావా, ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచో. నేను మాడతాను మాయా. వద్దల్లుడు వదిలేయి. నేను మాడతాను మాయా. వద్దల్లుడు వదిలేయి. బుజ్జిదమ్మని మాడేసుకుందాం. నువ్వు ఇచ్చే బావా, ఇచ్చే. డ్రెస్ భలే ఉంది బావా. ఇదే ఉందే పెళ్ళికి ఇంకా అదురుద్ది. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. నీకని గుర్తించాలా? అక్కర్లేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పావా? ఏముందే, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ నాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్లోకి వచ్చే ఆ బేవర్స్ గారివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్ళి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకు నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన రెండో రోజే హైదరాబాద్లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గారితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరూరంతా పండుగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. డిగ్రీనే పాస్ కానీ నీకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? హైదరాబాద్లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న ఫ్రెండ్ శంకర్ గారితో చంపకపోతా. ఏమైంది బంగారం? ఈ సీను కూడా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఏంటల్లుడు, నేను సిటీకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. డిగ్రీ చేస్తావా? అది అయ్యే సరికి నీకు 70 ఏళ్ళు వస్తాయి. వదిలే బావా, అల్లుడు కూడా చదువులో అమ్మాయితో సరితోగాలనుకుంటున్నాడు. పంపి. మరి నువ్వు వెళ్ళిపోతే బుజ్జి సంగతి ఏంట్రా? చెల్లెమ్మ, అల్లుడు కోసం మా అమ్మాయి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తా. అదిలో శంకర్ కొడతో చంపిపోతే పంపిస్తానని చెప్పు బావా. నమ్మకం లేదురా, కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి వీడి మీద ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. సీనుగాడి హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ వెళ్తున్నాడని టౌన్ టౌన్ అంతా మాతమోగిపోలే. ఈ ఊర్లో ఏమైనా జాతర? జాతర కాదు బాబు, 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. చూసావా నాన్న, నా కోసం ఊరు ఊరంతా వచ్చి ఎలా టాటా చెప్తున్నారు? ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. రెండు చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. చిల్డ్రన్, టిఫిన్ చేసే ముందు ప్రేయర్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇండిసిప్లిన్. పిల్లల్ని టిఫిన్ కూడా తినివ్వడు ఈయన, ఈయన చెత్త డిసిప్లిన్. చెప్పండి. తాతయ్యలు, మేము మీలాగే అహింస మార్గంలో నడవాలని, మీ అంత కాకపోయినా కనీసం మా నాన్నంత అవ్వాలని దీవించండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రేయర్. అల్లుడు, కూల్గా ఉన్న నా చేత కోళ్ల ఫారం పెట్టించావు, బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారం దొబ్బింది. ఆ షాక్తో నీకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పండి పిల్లలు. మావయ్య, నువ్వు మా జీవితాల్లోకి రాకుండా, నీ సుగుణాలు మాకు సోకకుండా మా జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం. సత్యం, బెల్లం మోగింది.
లైబ్రరీలా సైలెంట్గా ఉండే మా ఇల్లు నీ రాకతో మన ఊరు సంతలాగా సందడిగా మారిందిరా. అయితే అల్లుడు రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటావుగా. చాచా రెండు మూడు రోజులు అంటే అసంగా చదువుకోవడానికి వచ్చాను, 6 నెలలు ఇక్కడే ఉంటాను. చూడ చక్కని ప్రకృతి గల అనకాపల్లిలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సీనియర్ గురించి ఏంట్రా, వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేరా. నా చిన్నప్పుడు చెరువు గొట్టు మీద చెప్పులు కుట్టుకుంటున్న మా నాన్ని 10 ఏళ్ల సీన్గా టార్చర్ పెట్టడంతో హైదరాబాద్ వలసొచ్చి బాగా కలిసి వచ్చి బాటా షోరూమ్ పెట్టుకుని టాటా ఫ్యామిలీలో బతుకుతున్నాం. అందుకే నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు చిన్నప్పుడు సీన్గాడే గుర్తొస్తా. చిల్లిప్పి ఇదేంటి పెద్ద సీనిగాడులో ఉన్నాడు. సీనిగాడులా ఏంట్రా సీనిగాడి, సీనిగాడు వచ్చిన ఆనందంలో బీర్లు ఏర్లేపొంగాలి. కత్రినా కైఫ్ ఆ పేరుతో మన కాలేజీలో ఏ అమ్మాయి లేదే? ఉందిరా. ఉందే. ఆమెను చూసినట్టు ఎందుకో నా కోసం పుట్టింది అనిపించి లవ్ లో పడిపోయాడరా. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ చెప్పేది, నాకు కత్రినా కైఫ్ని ఎవడో పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతా. వాళ్ళేమో సిటీలో ఉన్న పేదరోడ్డి కూడా వచ్చి మనం అడిగారా. మనమేమో ఆ పేదరోడి మన బెస్ట్ ఫ్రెండ్ బిల్డప్ ఇచ్చేసి అడుగు కొట్టి చేస్తాను మాట కూడా ఇచ్చానరా. వెరీ గుడ్ రా, మంచి పని చేశావు. కాబట్టి ఈ సిటీలో ఉన్న పేదరోడి మనం ఇప్పుడు కలవాలరా. ఓకే కలిసి వెళ్దాం. ఇంతగా పేదరోడి పేరు ఏంట్రా? ఆడికి ఓ పేరుందిరా, జవానీ గవానీ దమన్ భవానీ. జాతరే అసలు నీకు భవానీ గారి గురించి తెలుసా? వాడిని మనం కలవటం, వాడిని చూస్తే ఎవరికైనా ఇంటర్వెల్ వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్ బాగుందిరా. ఆ కత్తి నా కైఫ్ మర్చిపోయి ఏ ముంబై చూసుకో పదండే. బాగుండ్రా, ఫ్రెండ్స్ అంటే అంతేరా, తాగినప్పుడు ప్రాణాలు ఇస్తూ ఉంటారు. ఇలా మ్యాటర్ సీరియస్ అయితేనే జంప్ అయిపోతారు నీలాగా. సీరా నా ఫ్రెండ్షిప్ నిర్మాణిస్తావారా? సర్లే, ఇంతగా అమ్మాయికి భవానీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? సోయోతనా. అయితే మనం ఆ భవానీ గారి ప్లేస్ లో డమ్మీ భవానీ గారిని ప్రవేశపెడదాం. డమ్మీ భవానీ? ఆడెవడు? భవానీ వచ్చాక కూడా ఇంత కూల్ గా కాఫీ తాగుతున్నారేంట్రా? I want this attention. అడుగు భవాని. ఆ భవాని రా, నేను సీను. Am I right? ఆయన గెటపని బుడబుక్కలాగా బుడబుక్కలాగా నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. యా యా చిష్ టారా భవాని రా. తనే కత్రినా కైఫ్. నా కత్రినా కైఫ్ ఇదెవరు? బిపాస బసా. రిలాక్స్ అవుతా బల్బు. యు నో డార్లింగ్స్ నేను ఎవరో మీకు తెలుసా? తెలీదు అంకుల్. ఏమైందంటావేంట్రా? ఇంతకంటే ఇన్సల్ట్ ఏం కావాలరా? నేను ఎవరో వాళ్ళకి తెలియదు అంట. అయినా నువ్వేం పీకుతున్నావురా? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? అడ్డగాడిదలా ఉంది. భవానీ గారు కూర్చో. నేను భవానీ. ఆ మాట నేను చెప్పాను. కత్రినా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆర్డర్ సార్. అప్పుడు ఆర్డర్ నీకు ఇచ్చిన వీకెంట్ యాక్టింగ్ అవసరం రా. క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తా. సీను వాట్ ఇస్ దిస్? మన లేడీస్ సెంటర్ మరింత సెన్సిటివ్. మన లేడీస్ సెంటర్? నీ చెత్త డ్రామా యాక్టింగ్ మొత్తం తప్పెట్టు. అది చెత్త డ్రామా యాక్టింగ్. నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. వచ్చావు గుద్దావు వెళ్తున్నావు. సారీ అడు చెప్తాడు రా. నీ అమ్మ మొగుడా అన్నా దొరికాడానా?
సారీ చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? ఏం వేస్తావురా వీడిని? వీడు వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్ బిల్డింగ్ కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వరా అంటే పారిపోతా వెంట. ఇవ్వడం కుదరదు సార్. కుదరదని చెప్తున్నాడు కదరా, వినపట్టలేదా? కుదరదు కుదరదు కుదరదని చెప్తున్నాడు వాడు కదరా. నేను చెప్తున్నాను కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్ ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? వేసేస్తారే. భవానికే పర్మిషన్ ఇవ్వ. భవాని అంటే ఈడ. యు ఆర్ ఎ ట్రూ కమెడియన్. కత్రినా అక్కడ ఈరెండు పరిగెత్తుకు వస్తాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకో చూస్తున్నారా? నువ్వు ఆ సాగుగాడు బెచ్చలో ఉన్నాను కొట్టావా? ఏ బ్యాచ్ తెలియదు కానీ అక్కడ కొట్టాను. వాడు అక్కడ కాదు, 20 మంది నేర్చుకుంటాడు. నీ చెప్పు, నువ్వు చెప్పావా? ఒక్కటి కొట్టి వెళ్ళిపోతే ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఇంత మందిని చూసి ఎక్కడ కొట్టేస్తావని భయపడి పారిపోతున్నారా? నేను భయపడేది మీరు నన్ను కొడతారని కాదురా, నేను ఎక్కడ మిమ్మల్ని కొట్టేస్తానేమో అని. అంతుందిరా నీకు? చాలా ఉంది కానీ ఇప్పుడు మూడే లేదురా, తర్వాత చూసుకుందాం. మూడులే అంటే కుదరదు, అసలే బ్యాట్లో వికెట్లు పక్కలు చిల్లి తెచ్చాం, మళ్ళీ ఏమంటే ఇత్తనాలు కుదరదు తేలిపోలే. కరెక్టే, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారా. సరేనా, నేను మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి కొడతా, రెండు బాగా కొడతా, మూడు చితక్ కొడతా. మీరు నన్ను బాగా కుమ్మాలని కసున్న ముగ్గురు ముందుకు రండిరా. వాళ్ళని కొట్టే యాంగిల్స్ మీకు నచ్చితే అప్పుడు కొడేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కొడతాను, రారన్నాను. రెండోది బాగా కొడతా, రారకన్నా. మూడోది చితక్ కొడతా, ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు రోయ్. ఒరే బ్లేడు యాడిగిరా పోయేదే, యాడికి పోయేదే, కింద రెండు ఆప్షన్ లగబల్లా నీక. మూడోది అనకు బాగా ఇష్టమైన యాంగిల్ అంట, నువ్వు పోతా? నువ్వు పోరా. ఏంట్రా డిస్కషను? నువ్వు ఉన్నా మాట్లాడుతూ ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తేవి, ఓండి చూడరా. ఏంది అట్నా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడ కూడా మూడు ఆప్షన్లు ఉండలా. ఒకటి పరిగెడతా, రెండు బాగా పరిగెడతా, మూడు నాకు బాగా ఇష్టమైన యాంగిల్ను దొరకకుండా పరిగెడతా. నాది మూడు. ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? ఈ బిర్యానీ లాగానే హాట్ హాట్ ఉంటుంది అక్క. అవునా? ఉంటుందిరా, ఉంటుంది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరినీ మటన్ షాప్ లో తోలిసిన మేకలు ఏలాడుతాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక, ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గారిని మీ మావి చూసుకుంటాడు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడే శృతి నీతో లవ్ లో ఏర్పడుద్దురా. భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏం బాస్, వ్యాపారంలో ఉంది? వెరీ నైస్ సార్. శృతి, లైలు, శృతి లైలు, సిటీ ఉందా? వీ హావ్ సార్. శృతి, హసన్, అదే కమల్స్ డాటర్, ఆ అమ్మాయి సినిమా సిటీలో ఉన్నాను. దట్ ఆల్సో వీ హావ్ సార్. బిల్ ప్లీజ్. భక్తి రంజిని, నీ ఏజ్ ఏంటి? ఈ సిడీలు ఏంటి? ఈ ఏజ్ లోనే సిడీలు వినేస్తే నా లాంటి పరిస్థితి ఏంటి? సీను, ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా, అయినా ఎందుకు నువ్వు వెంటబడుతున్నావు? ఇక్కడ నుంచి వెళ్ళిపో. మేడం, మర్యాదగా మాట్లాడండి. హీఈస్ మై బెస్ట్ కస్టమర్, ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను.
కలిపి బిల్ చేయమంటారా సార్? డార్లింగ్ ఏంటి అలా వచ్చేస్తాం? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. వచ్చేసి సపోర్ట్ సార్, ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్ లో హాసనలు ఎందుకురా ఉంచుకో సార్. మరివి అట్లని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సిడి అన్నా డ్రెస్ అదిరింది, పెళ్లి కూడా అదిరిపోద్ది. ఏంటో అదిరిపోయాడు అవుతారా సీనియర్డు? ఏంటో చింటూ అనుకున్నావు? అబ్బే ఏం లేదనా. నువ్వు అనుకున్నది నాకు తెలుసు, వీళ్ళకి తెలియాలిగా. ఏం లేదనా, అవతల సీన్ గాడు విన్నావుగా, ఇది పబ్లిక్ టాక్ అన్నా. ఆ సీన్ గాడికి అంత సీన్ లేదు, అటు ఇటు 100 మంది లోపలికి వస్తే బయటికి వెళ్ళాడన్నా. అయినా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవతల సీను గాడు. ఇన్విటేషన్ రా అన్న రమ్మన్నాడు. మీ అన్నకు భయం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అన్నకు భయం ఏందిరా? అన్న వచ్చానన్న. ఏం గెటప్, ఏం సెటప్ అదిరిందన్న. అదేంటన్నా నన్ను నా ఫ్యామిలీనో ఫ్రెండ్స్లో టచ్ చేస్తావు అనుకుంటే డైరెక్ట్గా నా హార్ట్ని టచ్ చేస్తావు. సర్లే ఏదేమైనా మొత్తానికి నీ పెళ్ళికి నన్ను పిలిచావు, హ్యాపీ. రే చింటు ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయిగా. భజంత్రిలు ఏంటి ఎంత డల్గా, గట్టిగా వాంచండి. అన్నా ఇక్కడ ఫ్రంట్ రూమ్ లో కూర్చుని పెళ్లి చేస్తా అన్నా. నువ్వేంట్రా ఆ లుక్ ఏంట్రా? ఏం ప్లాన్ వేసిన సీను? ఎంతమంది రా? 100 మంది. మీరు 100 మంది, సీన్ గారు సోలో, ఇంక ప్లాన్ ఏమిటో చెప్పు, వెళ్ళి పని చూసుకో. సారీ అన్న, ఈ పెళ్లి చూసే ధైర్యం నాకు లేదన్నా. ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే ఎలాప్పుడు తట్టుకోలేడా? మా ఫ్రెండ్స్ అందరూ ముత్తుకున్నారన్న. ముండి కేసుని పెళ్లి చూడటానికి వచ్చానన్నా. తన వల్ల కావట్లేదన్నా. ఈ పెళ్లితో నున్నా ప్రేమించిన అమ్మాయిని పీటర్ మీద వద్దేసి వెళ్ళిపోతున్నాం సీను. ఎంతమంది రా? 100 మంది. సోలో రా, మ్యాచ్ అవుతుందిలే. సీను సీను, నీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు కానీ నా వల్ల కావట్లేదు సీను. ఏంటి నాకనే పిలుతున్నాడు రా? ఇప్పుడే కదా శృతి పేట మీద కూర్చుంది, లేపుకొచ్చేస్తాగా. లేపుకెళ్ళిపోతావా? ఇలా ఇప్పుడు చూడు. ఈ సీను గాడికి ఓకే. మరి గాపోర్ని ప్రేమించినావు కదా? ప్రేమించాను మామయ్య, ప్రేమించాను. కానీ అది మిడిల్ క్లాసు, మిడిల్ క్లాస్ అమ్మాయిని మిడిల్ లోనే వదిలేయాలి. చూడు శృతి, నాకు లైఫ్ లో సెటిల్ అయ్యే టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నువ్వు కూడా మంచి సౌండ్ పార్టీ చేసుకుని సెటిల్ అయిపో. జిందగీలో పైకి రావాలంటే దేన్ని పట్టుకోవాలనో దేన్ని ఇడిచిపెట్టాలనో తెలిసి ఉండాలా? గా ఈ సమయంలో నువ్వు తోపురా వెంకటి. అల్లుడిని ఎట్లా సంజాయిస్తావు అన్నావు, చూసినావుగా? అల్లుడు రేపే నీకు నా బిడ్డకి లగ్గం. రేపా? అదే మా ఎంత సడన్ గా, అట్లీస్ట్ ఒక 10 రోజులైనా టైం కావాలి కదా. 10 రోజులా?
ఏమిటికి? అదే మీ కూతురు ప్రేమ అంటే నాకు తెలియాలి, నా గురించి తనకు తెలియాలి. ఈ 10 రోజుల్లో మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్క్ అవుతాయి, ఫిజిక్స్ గా మరి కొంచెం మ్యాథమెటిక్స్ జరిగితే ఇద్దరు హ్యాపీగా ఉంటాం. ఏంటి అల్లుడు మస్తు చదివిట్రా? చదువుడు కాదు, ఏదో కిరికిరి పెడుతుండు. అల్లుడు నువ్వెన్నైనా చెప్పు కానీ పెళ్ళాపే ముచ్చటైతే లే. నాయన ఆయన కోసం ఇన్ని దినాలు ఆగినాం, 10 దినాలు ఆగలేమా? ఇదా మనల్ని ప్రేమించిన తెంకరబుచ్చి? గది కాదు బిడ్డ, ఆయన ఏమడిగితే గజ్జయ్యూరి, లేకుంటే నేను గుస్సా అవుతా. గట్లనే బిడ్డ, నువ్వే చెప్తే గదే చేద్దాం. ఎక్కటి అన్నా, 10 దినాల్లో పెండ్లి, వరంగల్ మొత్తం ధూమ్ధామ్ అయిపోవాలి. అన్నా, 10 దినాల్లాగా రాజన బిడ్డ పెళ్ళి అంటనా? తాత ఏంది పగ? ఓ అడుగు భూమిక, ఇటు రాజన్నదేమో 500 ఎకరాలు, మందేమో 500 ఎకరాలు, మధ్యలో ఒక అడుగు భూమి రాజన్ ఆక్రమించాడని ఉన్న 500 ఎకరాలు ఆస్తుపాస్తులు అమ్మేసి రోడ్డు మీద తీసుకొస్తావా? చిన్న ఇన్ఫోసిస్ లో 50,000 జీతం. నన్ను ఇక్కడ తీసుకొచ్చి వంటలను చేసావు. ఆకలి ఎత్తించిన తినావు, రోజు పప్పేనా? ఈ పప్పుకే అప్పు దొరక చేస్తున్నా. నాకు ఫ్లైట్ టికెట్ వేస్తే ఢిల్లీ వెళ్ళి ఆ ఒక్కరు కేసు కొట్టించేస్తా. ఇంత టైట్ లో ఫ్లైట్ అవసరమా నీకు? నా లాయర్ని ఏమనుకో. లాయర్ పైసలు పోయినా కేసు గెలవాలి. హలో సీనుగా, నాతో లేపుకొస్తా ఎత్తుకొస్తానని 10 రోజుల్లో పెళ్లికి ఓకే అన్నావటగా? అవునన్నా, రాజన్నకు నా సంగతి తెలియదు కాబట్టి 10 రోజులంటే సరే అన్నాడు. మరి నా గురించి తెలిసి కూడా నువ్వు అక్కడ అంత రిలాక్స్గా ఎలా ఉన్నావురా? తెంగర నా కొడక. ఒరే చెక్క, నేను 10 రోజులు టైం అడిగింది, తల వంచుకుని తాళి కట్టాను కదరా శృతిని ఇక్కడి నుంచి లేపికెళ్ళిపోవడం. అది 10 రోజులు, 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 3 వస్తే ఇప్పుడే లేపికెళ్ళిపోతా. ఏయ్ శృతి, నో నో, లీవ్ మీ, ఏయ్ శృతి, నాట్ ఏ గర్ల్. ఏయ్ సీనుగడు మనసు మారిందంటే ఏమో అనుకున్నా, మొత్తానికి మంచి పార్టీ దొరికింది. అదండి మన దశ కూడా మారుద్ది. ఆహా, ఏం మంగళా, ఏం మంగళా, మంగళా ఇంత అందంగా ఉంటే మా బావగారు ఇంకెంత అందంగా ఉంటారో? ఎక్కడ మా బావగారు? ఏంటి గావుకేక? గావుకేక కాదు, చావుకే. మన వీంకరించింది మీలో సీను నాయన వాడు కత్తిట్లీరా. నేను నీ ఫేవరెట్ ని బావా? ఏం కొడుకును గన్నవే, ఏము షారునాడు? నా ఖాందాన్ మొత్తం నీ కొడుకు కళ్ళ ముందు పెట్టినా. ఇంతకీ కోడలి పిల్ల ఎక్కడా? రా బిడ్డరా, బావా నీ కోడలు. నాయనా, కేబుల్ టీవీ సక్కంగా రావట్లే, జరాని పిలిచి బొక్కలేరు. నీ కోడలు చాలా వైలెంట్. ఆడికి ఇదే కరెక్ట్. గట్లనే చేస్తా గానీ, అగు మీ మామ వచ్చిండు, ఏది కాలు మొక్కరా బిడ్డ? చల్ పొట్టిసాలేగాడు, ఆనికాలు నే మొక్కుడని నే మొక్క. కాబోయే మామ మంచిగుండది, కాలు మొక్కు బిడ్డ. గట్లనే ఈరాడో మా నాన్నలో ఉన్నాడు. నేలి బంగారంలా ఉన్నావు. నాన్నగారు మీరేంటి ఇక్కడ? చెప్పా పెట్టకుండా ఒకసారి లోపలికి రండి. ఎందుకు చెప్పాలరా? మాతో మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు? రాజన్న గారు పెద్ద మనిషి కాబట్టి మమ్మల్ని ఏసీ కోచ్లో పిలిపించారు. హో, మీరు పిలిపించారమ్మా? అల్లుడు పెళ్లి దగ్గర అవుతుంది కదా, నువ్వు ఒకసారి లోపలికి రా. నాన్నరా, అల్లుడు అంత మర్యాదగా పిలుస్తున్నాడంటే ఎందుకైనా మంచిది, ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ ఇల్లు ఏమిటి? ఆ మామ ఏంటి? ఆ పిల్ల ఏంటి? అంత గందరగోళంగా ఉందే. శృతి,
మళ్ళీ లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. ఎవర్రా అమ్మాయి? నేను పెళ్లి చేసుకుపోయా. మరి ఆ అమ్మాయి ఎవరు? నన్ను పెళ్లి చేసుకుపోయా. మీ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ రావాలంటే అది నా మ్యాటర్. నేను శృతిని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎలా లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. సో నాకు తెలియకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియకుండా అలాగే జంప్ అయిపోండి, లేకపోతే రాజన్ సంగతి తెలుసుగా. నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది, మన చావుని వెతుక్కుంటూ మనమే వచ్చాం. ఆ సీన్ గాడి కంటే ముందు మనమే జంప్ అయిపోవాలి. సీన్ గాడు అన్నంత పని చేస్తాడంటావా బావా? వాడికి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ పాళ్ళు తక్కువ. వాడి సుతనే కాదు, అవసరమైతే రాజన్న కూతుర్ని కూడా లేపుకుపోతాడు. ఇంక సేవలు చేయలేక చస్తున్నా. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగిపెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీకి కదరా, బ్రెయిన్కి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదురా, బ్రెయిన్ ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. పోరాబాయ్, నీకు దండం పెడతా పో. నిన్ను వదిలే ఎక్కడికి వెళ్తాను రా చింటూ. సర్లే కానీ విషయాలు ఏంటి? ఇప్పుడు ఇది సైడ్ కొట్ట మొదలెట్టేస్తుంది. సిచ్యువేషన్ని మనకి ఫేవర్గా వాడుకోవాలి. ఎలా? ఓకే రజిండో, నాకు చిన్న పని పడింది, వస్తానే. రాబోయ్ బో, నువ్వు బాగా పిండేసుకోరా జ్యూసు. పిండుకుంటాంలే రాబోయ్. ఇక్కడే ఉంటారుగా మీరు. అప్పో సారీ. అలా అటు చూడు. చిట్టు ఏమైందిరా? చెప్పాను కదానా, ఆ రోజు బండి మారింది, ఇలా మనసు మారింది. పువ్వు సిరింది అంటే ఎంబడి ఫాలో అయిపోవాల్సిందే. స్టాప్ ఇట్ పప్పి, హి కాపు. ఆ సీను గడి సంగతి నా దగ్గర ఎత్తుకు. వాడు హీరో వేషంలో ఉన్న విలనే. వాడు నన్ను ప్రేమించానని నమ్మించి ఇక్కడ రాజున్న ఆస్తి చూసి సంధినే పెళ్లి చేసుకుంటానని ప్లేట్ మార్చాడు. పాపం, భవానీలో ఏ రోజు లవ్ యాంగిల్ చూడక అతనే విలన్ అనుకున్నాను. నిజానికి భవానీ విలన్ వేషంలో ఉన్న హీరోనే హీరో. ఏంటి, భవానీని నేను లవ్ చేస్తున్నట్టు చెప్పమంటావా? నిన్నటి వరకు కాదని సడన్ గా లవ్ అంటే ఎలా నమ్ముతాడే? ఎవరూ లేని ఏకాంత సమయంలో, రొమాంటిక్ టైంలో భవానీ నాకు ఐ లవ్ యూ చెప్తే వినాలనుందే. అవతార్ ఉన్నాడు. వామ్ము, వీడు వచ్చాడండి. ఎవడీడు? రాజన్న బామ్మర్ది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మరి గేదెలు ఇస్తే? మీతో పాలు పిండిస్తా. నా పేరు, మీ పేరు బుల్లి సీదుగాడి ఫ్రెండ్. సెకండ్ ఫ్యామిలీతో ప్రాబ్లం. నాకా? నీకు కాదు, వీడికి. నా మాట వినవే. నేను చెప్పలే. ఇంట్లో ఇంచి ఇంచి వదలకుండా, ఆడ మగ తడలకుండా మొత్తం ఎత్తకండి. ఏంద్రా బామ్మర్ది, ఈ దేవురాడు ఏందిరా? సైలెన్స్.
త్వరగా మొత్తం ఎత్తకండి. సారీ ఓపెన్ మేడం. మంచిగా God bless you, Tali. Now, second floor and third floor. No third floor, go to fourth floor. This is intelligence officer. Out there. Over. Sir, everything okay, sir? No problem, sir. Catch it. And catch it. Stamp. Bongo. It's my duty, sir. Catch it. Gum. We not lost, sir. Thank you. Take it. Arre, pelli chusi bommante chethilo paper pedtave endira? Avataram. Ha, avatar. Ee baavintlo pelli jarugutundi ee problem undukodani ee bammarthi. Search chesadu. My duty is over. Come on, boys. Yes, sir. Atlu urthave emira? Jara okka sari mana alludi family ni parichayam chesko raadu. Ee godu yena. Alludi nayana. Yes, sir. Alludi mama. Yes, sir. Alludi friend. Yes, sir. Alludi enemy. Yes, sir. Aadiki papa kavali. Papaku alludi kavali. Alludi neeku kavali. Perfect, sir. ఎట్లా చెప్పినవురా? థార్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థార్. కళ్ళతో చూసి క్యారెక్టర్ స్కాన్ చేస్తా. రైట్ టైం ఓవర్ సర్. హిస్ వేస్టింగ్ అవర్ టైం. మూవ్. ఇజే మూవ్. నీ మూడు సక్కగుండా. అల్లుడు చూసి పోరా అదురా. అల్లుడు. పిల్చారా మామయ్య? నా బావమర్ది అవతారం. రే తారు నా అల్లుడు. నమస్కారం అండి. నిన్ను స్కాన్ చేస్తా. ప్రాబ్లం ఇంట్లో లేదు, వీళ్ళలోనే ఉంది. నువ్వు తేడారా? కరెక్టే. నీ క్యారెక్టర్ బయట పెడతాగా ఏడుసార్లు ఫ్లైట్ క్యాచ్ చేయాలి సార్. మీరు వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయండి, నేను ఇక్కడ ఒకటి క్యాచ్ చేయాలి. అంతుందట్రా నీకు అల్లుడు వజ్రం లెక్కున్నాడులే. ఆడు అలా కనిపిస్తున్నాడా నీకు? ఆడి లెక్క 24 గంటల్లో తెలుస్తా. హలో సీను, నువ్వు అర్జెంట్ గా బాల్కనీ వెనుకున్న కారిడోర్ లోకి వచ్చే. ఓకేనా? నేను వస్తాగా. సీను కంట్లో పడ్డది ఏమైంది చూడు. దొరికేవరా సీనుగా? నీ లవర్ శృతితో అడ్డంగా దొరికేశావు. ఓకేనా? సూపర్ సీను. మన అమ్మాయి. నేను వీడి తేడా అనుకున్నాను. నేను తేడానా? ఎడిడు అశ్వతి. ఏంటి సీను? అర్జున్ గారు రమ్మన్నా. అది అదేమిందంటే అది అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు శృతి. నా వల్ల కావట్లేదు శృతి. ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే వారిని ఇప్పుడే పెట్టావు. నేను మళ్ళీనా? వీడి స్పీడ్కి మన అమ్మాయి తట్టుకోగలంటారా? వదిలేరే సీరుగా, వదిలేరా. ప్రతి దన్న పెడతానరా, పిల్ల చచ్చిపోతురా. రే ఆపరా, నీ తుప్పదగా రే. అమ్మ సీనుగా, నేను కాదురా, నువ్వే తేడా. ఓ సీను. డాడీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజన్న అల్లుడు సీనుని కిడ్నాప్ చేయడానికి. ఓ కిడ్నాపా? ఎలాగో ఈ ప్లాన్ వర్క్ ఎలా చూడాలి? సీను ఎవరు? నేనే. ఆగరా. ఎందుకు? రాజన్న అల్లుడివి కదా. ఆగా, రాజన్న అల్లుడిని నేను కాదు, భవాని. ఎక్కడికి? ఎలా చేస్తావు? అసలు నా తెలియగడుతున్నానండి, ఆ సీను గడేంటి ఆళ్ళెవరిని ముద్దు పెట్టుకుని మన పాపని ముద్దు పెట్టుకుని ఆడు మన స్కానింగ్ దొరకట్లేదు. రేగదు
ఆడికి ముద్దిచ్చింది, ఈడికి పువ్వు ఇచ్చింది. ఆ సీని గాడే తేడా అనుకుంటే ఇది కూడా తేడాగా ఉందేంటి? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఎవరాది? తలపతి బిడ్డ, టెన్షన్ పడుకు, మేనేజ్ చేస్తాగా. వాళ్ళిద్దరే తేడా అనుకుంటే మన అమ్మాయి తేడాగా ఉందేంటి? టోటల్ తేడా. ఏంది బిడ్డ, ఏం దలికిడి? ఏం లేనైనా లోపటకెవలో వచ్చినట్టు కొడుతుంది కదా. చల్, ఎవ్వరు రాలేదు. ఏం లే అల్లుడు, రూమ్ లోకి ఎవలో వచ్చినట్టు కొట్టింది. ఎవరు వచ్చారా? ఎవరు 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 నా కాబే భార్య రూమ్ లోకి వచ్చింది? ఎవరు వాడు నాకు తొక్కాలి? మామయ్య బాత్రూమ్ లో ఎవరు లేరు. మామయ్య ఖచ్చితంగా కబోర్డ్ లో ఉండుంటాడు. మామయ్య కబోర్డ్ లో కూడా ఎవరు లేరు. మామయ్య డౌట్ ఉంటే వచ్చి చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదే. ఓకే, ఎక్కడున్నట్టు చూను. ఆ మంచం కింద చూసినావా చింటూ? కరెక్ట్ బిడ్డ, పిండి దగ్గర పడుతున్నది, దొంగలు దూరుతారు. దొరికారా? ఇప్పని చెప్తాను. ఏందల్లుడు మంచం కింద కూడా ఎవరలేడు మామయ్య. దానికి ఇంత అరవాలా? ఏ నువ్వు అరవలేదండి, అయినా నేను ఉండగా ఇంట్లోకి ఎవడొస్తాడు మామయ్య? నువ్వు ఉన్నవనే ధైర్యం. నువ్వు పద, వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా. మిడ్ నైట్ రూమ్ లోకి దొరడాలు, మంచం కింద దాయడాలు. సీను అంటే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్తాడు. తొందర దీన్ని మేనేజ్ చేయలేక సత్తున్నా. నాకేమన్నా చెప్పాలనా? సీను ఎప్పుడు కరెక్ట్ చెప్తాడు. అప్పుడు అబ్బా, ఈ ఇంటెలిజెంట్ అవతారే కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాభం లేదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు నాకే తెలియాలి. రాజన్న, నీ బిడ్డ పెళ్లి చేస్తావా? ఎలా చేస్తావు? దా ఇక్కడ చేద్దాం. మనం బతకాలంటే దీన్ని వదిలేయాలి. గో మేడం, గో 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 గో, ప్లీజ్ ప్లీజ్. జై హింద్. మీరేనా బతికేది? నేను బతకాలి. భవానీగాడంత మంచోడు కాదు బిడ్డ, సిటీలో రౌడీయిజం చేస్తాడు. మనం చేసేదేంది? ఆయన ఎస్వంటోడైనా ఆయన నాకు కావాలి. ఇప్పుడు అల్లుడిని ఎట్లా సంజాయించాలి? అల్లుడు జర పక్కకు రా. ఎందుకు మామ? రా అల్లుడు, రా అల్లుడు. నేను శృతమ్మకి అన్యాయం చేసిన, నాకు దేవుడు అన్యాయం చేసిండు. ఏమేం మామయ్య? సంజమ్మ, సంజమ్మ భవానీని పెళ్లి చేసుకుంటానంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? సంధికి నాకు పెళ్ళని, సీనిగా రాజని కలడం మా ఊరూరంతా మారుమోగిపోతుంటే ఇప్పుడు సడన్ గా నువ్వు వచ్చి మాట్లాడవే నాన్న. లేదు మామయ్య, సంధి అయినా భార్య అంతే. గది కాదలుడు, సంజమ్మ మాట కాదంటే నా బిడ్డ నాకు దక్కది. తాను జీవితం నీ చేతుల్లో ఉందల్లుడు. సరే మామయ్య, ఆ రోజు నీ కోసమే నేను ఎంతో ప్రేమించిన శృతిని వదులుకున్నాను. ఈరోజు మళ్ళీ నీ కోసమే
సంధ్యని. చాలా థ్యాంక్స్ అల్లుడు. మరి నా సంగతి ఏంటి మామయ్య? విడదీసిన మీ ఇద్దరిని నేనే కలుపుతాను అల్లుడు. అల్లుడు అల్లుడు ఈ పెళ్లికి సరైన నల్లుడు. అల్లుడు అల్లుడు సరైన నల్లుడు. సరే మామయ్య. అల్లుడు అవుతారు. ఏంటి బావా? అల్లుడు పెళ్లి కప్పుకున్నాడురా. ఎవరితో? ఎవరితో రా? శృతితో. ఆడ అసలు చేసుకుందాం అనుకుందా శృతిని కదా. మళ్ళీ దీనికి ఒప్పుకోవటం ఒకటే. అంటే బావా ఈ లెక్క నీకు ట్రాక్ ట్రాకే తెలియదా? అల్లుడు ఏమా, నీ మనసు మంచిది కాబట్టి నా బిడ్డ పెళ్లి అవుతాంది. చెప్పాలి నీకేం కావాలో చెప్పు. ఏమడిగినేస్తా మామయ్య? ఏమడిగినేస్తా అల్లుడు. మైసమ్మా. అల్లుడు. మామయ్య ఆడి అడుగు అడిగిచ్చే. ఏయ్ మైసమ్మా. మామయ్య మామయ్య మాటిచ్చావు. అది కాదు అల్లుడు. మామయ్య అల్లునికి మాటిచ్చినా కాబట్టి నీ అడుగు లీకిస్తున్నా. మాయ నాకు పది రోజులు టైం ఇస్తే. నువ్వు వైద్యం ముందు ఖాళీ కట్టరా, నూరేళ్ళు టైం ఇస్తా. లేవు దేవురి సల్లగుండురి. ఏంటిది వీళ్ళ? నేను కాదురా, నువ్వే. చల్ సీనుకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ మాయా. శృతి బామ్ ఉండదు అదుపుకోదు. అల్లుడు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడతా, మీ ఇద్దరిని కలుపుతా. జరాగు అమ్మా. శృతి ఒక్కసారి సీన్. నాకు సీన్ వద్దు. ఈరోజు మీ ఆస్తి కోసం నన్ను వదిలేశాడు. రేపు ఇంకో సౌండ్ పార్టీ వస్తే మళ్ళీ వదిలేస్తాడు. లేదమ్మా, సీను వజ్రం లెక్కటోడు. నాకు నమ్మకం లేదు. నీకు సంగతి తెరికినా? అల్లుడు ఇంట్లో చేసిందంతా డ్రామానే. 10 రోజులు టైం అడిగింది. ఆ భవానీ గాని సంజమ్మకు సెట్ చేయనీకి. ఇదంతా నీ ప్రేమ కోసమే. ఏమనుడు? అవును మామయ్య. ఇప్పుడు ఏమంటావు? అలాగైతే ఓకే. ఇయాల్టి సంధి నాకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు. ఎవడైతే ఎడదీశాడో ఆడి చేతే కల్పిస్తున్నాడు. ఈడు మామూలుడు కాదు. మరేమనుకుంటున్నారు మా సీని గారు అంటే? ఏబిసిడి ఎఫ్ సీని గారు మహా టఫ్.